ప్రేమైన దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దినము యొక్క దాని అంశమును మనము ధ్యానము చేయుదము. మన దక్షిణ ఇండియా క్యాలెండర్ ప్రకారముగా మనకి ఇవ్వనటువంటి మరి వాగ్దానము యెషయా గ్రంథం 9:6 చదువుకుందాము. ఏలనేగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యము తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, నేటి దినము యొక్క అంశము ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఆయన మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాలమున మరొకసారి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించుమని, నీ వాక్యము మా యొక్క జీవితములకు వెలుగుగా మీరు ఆస్వాదించి మా ద్వారా మీరు మహిమ పొందుమని, ఈ దినదీవలు నా ప్రభా యొక్క లైవ్లో ఈ వాక్యమును ధ్యానము చేసిన ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి పెడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రియబిడ్డలారా, మనము ఈ దినము ధ్యానించే అంశము, మనకి ఇవ్వమైనటువంటి అంశము, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ప్రియులారా, ఈ వచనాన్ని మనము చదివి ధ్యానించినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ఆయన జన్మించడానికి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము మానవాళికి, అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలకు, యాకోబు యొక్క గోత్రమునకు దేవుడైన యెహోవా యెషయా ద్వారా మరి ఇటువంటి వాగ్దానము. కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఎవరి భుజం మీద అంటే, చక్కగా జ్ఞాపకం చేసిన మాట, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని యొక్క భుజం మీద రాజ్యభారముండును. సంఖ్యాకాండము 24 దయచేసి 17 మనము చూసినట్టయితే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. కాబట్టి దావీదు వంశంలో, గోత్రంలో దావీదు యొక్క సింహాసనాన్ని అధిరోధించటానికి, ఆ సింహాసనాసీనుడిగా ఉండటానికి దేవుడైన యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తును మనకు రక్షకుడుగా అనుగ్రహించి, మనకు కుమారుడుగా అనుగ్రహించి, ఆ కుమారుని యొక్క భుజం మీద మన రాజ్యభారాన్ని దేవుడైన యెహోవా మరి మోపినట్టుగా మనం ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలము. దేవుని బిడ్డరా, నువ్వు ప్రభువును అంగీకరిస్తే, ఆయన వాక్యమునకు లోబడితే, ఆయన యొక్క హృదయమును మనస్సును గ్రహిస్తే, నిన్ను ఆయన ఆకర్షిస్తే, తప్పకుండా నీవు ఆయన విడిచిపెట్టవు, ఆయన ఎడల ఒక తృష్ణ కలిగి ఉంటావు, ఆయనను పరిపూర్ణంగా ప్రేమిస్తావు, నీ హృదయమనే రాజ్యానికి ఆయన రాజుగా చేసి కూర్చోబెడతావు. కాబట్టి నీ హృదయం యొక్క భారము, నీ హృదయ రాజ్యంలో మరి ఆయన ఉండి నీ ప్రతి బాధను, భారమును ఆయన భుజంలో మోసి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. అప్పుడు నీ హృదయము దేవునికి ఒక చిన్న పరలోకముగా, ఆ రాజ్యానికి తన కుమారుడు యేసుక్రీస్తును ప్రభువుగా ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ దినము దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆయన భుజం మీద రాజ్యభారముండును, నీ యొక్క రక్షణ భారము ఆయన మీద మోపాలి.
ఆయనే నీకు రక్షణ అనుగ్రహించేవాడు, నిన్ను విమోచించేవాడు, నీకు విడుదల చేసేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము మరి నీవు ప్రభును అంగీకరించినట్టయితే నిజమైనటువంటి మార్మనస్సు, నిజమైనటువంటి పశ్చాత్తాపమును కలిగి మరి గడిచిన సంవత్సరంలో ఎన్ని ఏమైనా ఏ విధంగా దొర్లిపోయినా మరొక పర్యాయము దేవుడు నాకు నీకు మనందరికి ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. మన హృదయమైన రాజ్యంలో ఆయన రాజుగా ప్రభువుండి మన ప్రతి పాపమును భారమును ఆయన భుజం మీద మోయడానికి దేవుడు సంసిద్ధుడగా ఉన్నాడు. అందుకే యాకోబులో ఆయన నక్షత్రం ఉదయించెను, యాకోబులో నుండి ఆయన రాజదండము లేచును. కాబట్టి ఈ రాజదండం ఏంటిదంటే ప్రతి సాతాను కార్యమును లయపరచడానికి, మన మీద ఉన్నటువంటి ఆ శాపమును విడుదల చేసి దేవుని యొక్క కృపచేత దేవుని కుమారుడు యేసుక్రీస్తుని బట్టి మనందరికీ ఆ గొప్ప విడుదల కలిగజేసి మన ప్రతి పాపమును భారమును మోసి మనకున్నటువంటి సమస్తమును తీసివేసి ఆయన భుజం మీద మన రాజ్య భారాన్ని మోపినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ 2021 సంవత్సరము మరి మరొకసారి ఈ క్రిస్మస్ దినములలో మన ప్రతి పాపమును మన భారమును ఆయన మీద మోపి మరి ఏ విధంగా దేవుడు మనకిచ్చినాడో సమస్త పాపభారం మోసుకున్న సమస్త జల్లర నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. కాబట్టి మన రాజ్యం మీద మన జీవితం మీద ప్రభువుకు అధికారం ఇచ్చి మన హృదయం అనేటువంటి మరి రాజ్యంలో ఆయనకు అధికారం ఇచ్చి ఆయనకు లోబడి ఆయనలో జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మనందరినీ ఆయన కృపచేత ఎత్తిపట్టుకొని పరలోక సంబంధ ప్రతి ఆశీర్వాదం మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును. నువ్వు అప్పగించినట్టయితే నీ ప్రతి భారమును ఆయన మోస్తాడు, నీకు విడుదల చేస్తాడు, నిన్ను రక్షణలోనికి నడిపించి సమృద్ధి సంతోషమును శాంతి సంవాదమును నిత్య జీవును పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి దీవిస్తాడు. అలాంటి గొప్ప కృప ప్రభు మీకు అందరికీ ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దీవెనలు ఆశీర్వాదములు ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు ఈ రక్షణ యొక్క మరి వర్తమానము వినే ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. కృతజ్ఞ వందనములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నా తండ్రి మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేము ఏమైనామో తండ్రి ఎరిగిన దేవుడు కాబట్టి మరొకసారి మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని నాయన మా మీద అధికారమును మా ప్రభువా నీకు అప్పగించి నీ యొక్క దీవెనలో నీ యొక్క నడిపింపుల్లో మేమందరము మా ప్రభువా మా ప్రతి భారమును మీ మీద మోయుటకు మా యొక్క శాప భారములు నా తండ్రి మీ భుజం మీద వేసుకొని మమ్మల్ని విడుదల చేసి మాకు రక్షణ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ దీవించి మీ కృప భద్రపరచమని యేసు పరిశుద్ధ నామముని బట్టి ప్రార్థించి అడిగి వేడుకు నా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని తన నిత్య సహవాసం, అమోఘమైనటువంటి తన యొక్క కృప ప్రేమలు, క్రిస్మస్ సంతోషమును సమాధానమును ఐక్యతను తన ఆత్మీయమైనటువంటి ఆశీస్సులను సదాకాలము మీ అందరికీ తోడై నీడయుండును గాక. ఆమెన్.